Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ రాజకీయాల్లో ఏమిటి వింత? ఇలా జరుగుతుందని మనం ఊహించగలమా? నేను ఏకగ్రీవాలు ఎన్నికల స్ఫూర్తికే విరుద్ధం, నేను అంగీకరించను, ట్యాట్ ఆపేయండి అని గర్జించిన నిమ్మగడ్డవారు గవర్నర్ను కలిసి రాగానే ఏకగ్రీవాలకు ఓకే అనేశాడు. గవర్నర్ ఏం చెప్పాడు? ఈయన ఎందుకు అనివార్యంగా వినాల్సి వచ్చింది అనేది మళ్ళీ వేరే పెద్ద కథ. హోంశాఖకు ఎస్సీసీ నుంచి ఏమైనా లేఖ చేరిందా? గవర్నర్ కోపంగా ఉన్నాడా? వంటి వివరాలు మళ్ళీ ఏ కిషన్ రెడ్డో స్వయంగా లేక ఏ విజయసాయి రెడ్డో తవ్వి వెల్లడించాలి. నిన్ను కలిసేదేముంది అన్నట్టుగా అడిమెంటుగా వ్యవహరించిన కీలక ఉన్నతాధికారులు నిమ్మగడ్డతో భేటీ వేసి నవ్వుతూ తుళ్ళుతూ వ్యవహరించడం ఏంటి? ఏంటి విపత్తు? అది ఇప్పట్లో తేలే వ్యవహారంగా కనిపించడం లేదు. చంద్రబాబు నిమ్మగడ్డను ముందు పెట్టుకుని ఆడిస్తున్నాడని వైసీపీ ఆరోపిస్తుంటే నోనో ఈ ఎన్నికల సంఘం ఫెయిల్ అయింది అని చంద్రబాబు విమర్శలు చేయడమేంటి? మళ్ళీ ఇదేం ట్విస్ట్? అసలు ఏం జరుగుతోంది? అన్నింటికీ మించి నిమ్మగడ్డ ఎన్నికలు సజావుగా సాఫీగా జరుగుతున్నాయి అని అధికార యంత్రాంగాన్ని అభినందించడమేంటి? తెల్లారు లేస్తే కసికసిగా ప్రభుత్వం మీద, అధికార యంత్రాంగం మీద విరుచుకుపడే నిమ్మగడ్డ ఇంత పాజిటివ్ వ్యాఖ్యలు చేయడం ఏంటి అసలు? ఒకవైపు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డ మీద కారాలు మిరియాలు నూరబోతున్నది, సీరియస్గా ఉండబోతున్నది అనే అభిప్రాయాలు వ్యాప్తి చెందుతున్న వేళ ఏంటి వైపరీత్యాలు? తూపు విశ్లేషకులు కూడా జుత్తు పీక్కుంటున్నారు. అసలేం జరుగుతోంది? ఆహా, ఏం ఫోటో, కన్నుల పండుగ. ఒకవైపు నిమ్మగడ్డ, మరోవైపు చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ సవాంగ్, ఇతర ఉన్నత అధికారులు. ఎంత ఆహ్లాదకరమైన ఫోటో! కానీ నిజమేనా? ఈ మధ్య కాలంలో కనిపించిన మోస్ట్ హిపోక్రటిక్ సీనరీయా. మొన్న మొన్ననే కదా మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ అని ఎస్సీసీ ఆదేశించింది. వెంటనే జోగి రమేష్, తర్వాత కొడాలి నాని. వైసీపీ క్యాంపు నుంచి నిమ్మగడ్డ మీద దాడి సాగుతూనే ఉందిగా. మరేంటి ఈ అసాధారణ దృశ్యాలు? అంతా చల్లబడిందా? అంతా చక్కబడిందా? ఛాన్స్ లేదు కదా. జగన్ ప్రభుత్వం మీద నిమ్మగడ్డ కోపానికి కారణం ఉంది, నిమ్మగడ్డ మీద జగన్ సర్కార్ ద్వేషానికి కారణం ఉంది. మరెలా ఈ నవ్వుల్ పువ్వుల్? నిజానికి అప్పుడే అయిపోలేదు కదా. పెండింగ్ పరిషత్ ఎన్నికలున్నాయి, మున్సిపల్ ఎన్నికలున్నాయి. నిమ్మగడ్డకు ఇంకా నెలన్నర టైం ఉంది. ఇంకా చాలా పొలం ఉంది, పొద్దుంది, మనసులో కసితనం ఉంది. మరి అకస్మాత్తుగా ఈ పాజిటివ్ వైబ్స్ ఏంటి? ఇంకేదైనా కొత్త భారీ ప్లాన్కు నిమ్మగడ్డ తెరదీయిపోతున్నాడా? ఇది వైసీపీ క్యాంపులో కింద మీద పడేస్తున్న మదనం, రాజకీయ విశ్లేషకుల్లో అయోమయతనం. అసలు చంద్రబాబు ఎస్సీసీ ఫెయిల్యూర్ అనడం, జగన్ అధికార యంత్రాంగం భేషుగ్గా పనిచేస్తున్నది అని నిమ్మగడ్డ సర్టిఫికేట్ ఇవ్వడం ఇంకేదో తుపానుకు ముందస్తు సంకేతాలా? ఖచ్చితంగా తెర వెనకేదో జరుగుతోంది. అదేంటో తెలియదు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కాకాణి గోవర్ధన్ రెడ్డి భయ్యా, ఇదంతా దేనికంటావు?